బుచ్చిరెడ్డిపాలెంలో గ్రావెల్ మాఫియా మరోసారి రెచ్చిపోయింది. ప్రభుత్వ అనుమతి లేకుండా సీజేఎస్ఎఫ్ భూములలో అక్రమ తవ్వకాలు జరుపుతూ అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. మండలంలోని సాల్మాన్పురం గ్రామానికి చెందిన మాఫియా డాన్ సన్నపురెడ్డి నరసింహారెడ్డి గత కొన్ని రోజుల నుండి రాత్రి సమయాల్లో మండలంలోని పలు గ్రామాల్లో అక్రమ తవ్వకాలకు తెరతీశాడు. అధికారులకు దొరకకుండా రాత్రి సమయంలో మాత్రమే తవ్వకాలు జరుపుతూ తనదైన శైలిలో గ్రావెల్ దోపిడీకి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే గత రాత్రి మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నట్లు రెవెన్యూ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో తహసీల్దార్ మల్లికార్జునరావు ఆదేశాల మేరకు విఆర్ఓ నరసింహారెడ్డి, ఇన్ఛార్జ్ ఆర్ఐ ప్రవీణ్ అక్రమ తవ్వకాలపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో 3 టిప్పర్లతో పాటు 1 జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ తవ్వకాలు జరుపుతున్న వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని విఆర్ఓ నరసింహారెడ్డి తెలిపారు. అయితే అక్రమ తవ్వకాలలో వాహనాలు స్వాధీనం చేసుకున్న ప్రతిసారి తనకున్న రాజకీయ పలుకుబడితో కేసుల నుండి తప్పించుకునే మాఫియా డాన్ నరసింహారెడ్డి మరోసారి ఉన్నతాధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలో జరుగుతున్న అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి భారీ స్థాయిలో గండిపడుతున్న నేపథ్యంలో అక్రమార్కులపై అధికారులు ఉక్కుపాదం మోపుతారో, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఉదాసీనంగా వ్యవహరిస్తారో వేచి చూడాలి మరి. చూసుకోవట్లేదు పెద్ద నువ్వు వచ్చేది కాదు తాళా నీ ముందు నాకు వీటి మీద ముందు తప్పు కాదు ఈమన్నప్పుడు ఇచ్చేయాలి అంతే సార్ మీరు మనం దీపాలి మమ్మల్ని బండ్లెవరి నడుచుండి సార్ ఇస్తాడు పో ఇస్తాడు పో అన్ని బండ్లు వరుసగా పోలీస్ స్టేషన్ దిగిపోవాలా ఏ సరేనా ఆ బండి ముందు పోద్ది తగలకుండా పోనీ సార్
తీసుకెళ్తాను స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేయమన్నాను సార్. సార్ స్టేషన్లో చెప్పాను నేను ఏ రోజుల కింద ఉద్యోగం వచ్చి నన్ను 10 రూపాయలు ఈ రోజు బిచ్చులో ఉంచేదంటే కారణం ఏందో నాకే తెలియదు. ఈ రోజు ఆ పండ్లు ఎవరయ్యా అన్నా? ఈరోజు ముచ్చిరెడ్డిపురంలో ఉన్న తహసీల్దార్ గారి ఆదేశాల మేర రామచంద్రపురం గ్రామం నుండి అక్రమ గ్రామాలు తరలిస్తున్నారని తహసీల్దార్ గారు ఆదేశించగా నేను గ్రామ రెవెన్యూ అధికారిగా నేను మండల రెవెన్యూ సెక్రటరీ ప్రవీణ్ సార్ ఇద్దరం పోయి అక్కడ తెప్పుల్లో గ్రావెల్ ఎత్తుతుండగా వాటికి నీకు పర్మిషన్ ఉన్నాయని అడిగాము. ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. కావున ఎన్ని తీసుకురావడం జరిగింది. పోలీస్ సిబ్బంది వారితో ఎస్ఐ గారి వాళ్ళ సిబ్బందితో కలిసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నందు హాజరుపరచడం జరిగింది. తదుపరి ఆదేశంలో తహసీల్దార్ ఇచ్చేంత వరకు ఈ 3 ట్రిప్పుల్ని జేసీబీని పోలీసు వారి కస్టడీలో ఉంచుకోవాల్సిందిగా తహసీల్దార్ ఆదేశించారు.